ఏంటండి నాగదురుకు వచ్చారు నీకోసమే ఎందుకు అందుకు అందుకంటే అబ్బా ఏవి తెలియనట్టు పెళ్ళం గదిలోకి మొగుడు ఎందుకు వస్తాడు ఎందుకు అయ్యో ఏంటండి ఇది గట్టిగా అమ్మకు అమలు ఇస్తుంది ముందు వదలండి ఇప్పటికే 10 రోజులు వదిలేశాను ఇక నా వల్ల కాదు చెప్పండి వినండి అబ్బా ఇదిగో పరాయి మొగ్గను తోసినట్టు అలా తోస్తావేంటి నేను మొగుని కదా అయ్యో ఎందుకు ఎడుస్తున్నావు శోభను కాకుండా ముట్టుకున్నానా నన్ను ముట్టుకోకండి ఏ నేనంటే నీకు ఇష్టం లేదా అది కాదు నేను నేను వ్రతం చేస్తున్నాను వ్రతం చేస్తున్నావా అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసుంటే వచ్చుండేవాని కాదుగా ఏమనుకోకు అవును ఈ వ్రతం గణాలు చేయాలి నెల రోజులు నెల అంటే ఇంకా 30 రోజులు నీకు దూరంగా ఉండాలి సరే ఏం చేస్తాం తలుపేసుకో ఈ అమ్మాయి ఎక్కడన్నా కనిపించిందా నాకు కనపడలేదండి తెలియదండి చూడలేదు ఇక్కడున్నావా ఏంటమ్మా వచ్చిన దగ్గర నుంచి అలా దిగులుగా ఉంటున్నావు అబ్బే ఏం లేదండి ఏమీ లేకపోతే ఇలా ఎందుకుంటావు తల్లి లాంటిదాన్ని మనసులో ఏదైనా ఉంటే నాతో చెప్పమ్మా ఏం లేదండి పోనీ పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటే వెళ్ళి 4 రోజులు నాన్నగారి దగ్గరుండి రామ్మా అక్కర్లేదండి ఇక్కడున్నా అక్కడున్నట్టే ఉంది అయితే సరే గోరింటాకు 1 రూపాయను కూర్చోపెడతా నేను పెట్టుకుంటాను ఇవ్వండి తీసుకో ఇదిగో గంగా ఏంటండి ఏంటమ్మా పని మంచి గంగని పిలిస్తే నువ్వు పలికావు నేను స్నేహాన్ని పిలిచారనుకున్నానండి లేదు దాన్ని పిలిచాను ఇదిగో గంగా దొడ్లో పిడకలెండితే తీసుకొచ్చి పొయ్యి దగ్గర పెట్టి అలాగేనే అమ్మగారు ఇదిగో నీకు ప్రెజెంటేషన్ తెచ్చాను మగుణ్ణి గిఫ్ట్ తెచ్చానంటే ఏంటి నడకుండా పక్క తిరిగిపోతావేంటి ఏం తెచ్చారు ఉంగరం ఎలా ఉంది బాగుంది చూడకుండా బాగుంది అంటావేంటి చూసి చెప్పు బాగుంది అయితే చెయ్యి టీవీ పెడతా నాకు వద్దండి ఏ చేతి కూడా పెడతావా కాదండి నేను గోరింటాకు పెట్టుకోవాలి నేను ప్రేమగా తెచ్చిన ఉంగరం కంటే నీకు ఆ బోడి గోరింటాకి ఎక్కువైందా అత్తయ్య గారు పెట్టుకోమన్నారు పెట్టుకో బాగా పెట్టుకో చేతికి నోటికి ముక్కుకి కాళ్ళకి అన్నిటికీ బాగా బాగా పెట్టుకో కాస్త పెందలాడే రావచ్చు కదరా అమ్మాయి ఒంటరిగా ఉంటుంది కొత్త బొమ్మ రిలీజ్ కదా జనం బాగా వచ్చారు సర్లే ఇదిగో కాలు కడుక్కో అమ్మాయి అబ్బాయి వచ్చాడు చూడు అన్నం వడ్డించు అమ్మ స్నేహ నిద్రపోతున్నట్టుంది నూరా నేను పెడతాను తను వచ్చింది నీకు రెస్ట్ ఇవ్వడానికి తన రెస్ట్ తీసుకోవడానికి కాదు చిన్నపిల్ల పెందలాడ పడుకోవడం అలవాటేమో నూరా నాకు ఆకలిగా లేదు అదేంట్రా పొద్దున ఎప్పుడో తిన్నావు ఆకలి ఎప్పుడు ఏంటి కొందరు చూస్తుంటే కడుపు నిండిపోతుందిలే రే కంగారు పడుకో నేను నిన్నేం రేపు చేయను నిజం చెప్పు నువ్వు నా భార్యవేనా నా చేత తాళి కట్టించుకుంది నువ్వేనా ఇలా అడుగుతున్నారు అవును ఎంతో ఆశగా దగ్గరకు వస్తే వ్రతం అన్నావు ప్రేమతో ఉంగరం తెచ్చి పెడతానంటే కాదని గోరింటాకు పెట్టుకున్నావు రాత్రి మెలకుగా ఉంటే నిద్రపోతుందంట అంటించావు నువ్వు నా భార్య అయితే నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నావు నాకెందుకు దూరంగా ఉంటున్నావు చెప్పు నీ భర్తకు ఉండాల్సిన అర్హతలు నాకు లేవా నేను నీకు నచ్చలేదా నువ్వెవరినైనా ప్రేమించావా నిన్ను నాకు ఇది బలవంతంగా పెళ్లి చేశారా చెప్పు ఏదంటే నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే నేను తీసుకెళ్లి మీ నాన్న దగ్గర వదిలేస్తాను అగో నువ్వు ఇలా మాట్లాడకుండా నన్ను మామని మోసం చేయకు మగుణ్ణి పరాయి మగాళ్ళ చూస్తే నీలాంటి దాన్ని కోరి ప్రేమించేత నీచుండి కాదు భయపడకుండా చెప్పు రే ఏమిట్రా ఇది నీకు బుద్ధుందా లేదా పెళ్ళై 10 రోజులు కాలేదు అమ్మాయి నీలా బయట తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు ఇంకెప్పుడు కోడలు నీలా బయట తీసుకురాకు నువ్వు రామ్మా శోభనానికి ముహూర్తం పెట్టమని మీ మామగారికి కబురు చేస్తాలే ఏంటయ్యా అన్ని పుసిలే తెచ్చావు బీరకాయలెంత 6 రూపాయలు మొన్న 5గా చెప్పావు నమస్కారం బాబురా అన్నయ్య గారు వచ్చారా లేదండి నేనే వచ్చాను వారి ఆరోగ్యం ఎలా ఉంది పర్వాలేదమ్మా బానే ఉంది
నాలుగు రోజుల్లో వీలు చూసుకుని వస్తాను చెప్పమన్నారు. ఆ అమ్మాయి గారు ఎలా ఉన్నారో చూసి రమ్మంటే. వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం గురించి అనుకుంటా. బెంగెట్టుకున్నట్టుగా అదోలా ఉంటుంది. పైన ఉంది, వెళ్ళు. గంగా, రాము, ఎలా ఉన్నావు? ఆయన్ని ఆవిడ్ని బాధ పెడుతూ ఉన్నాను, వాళ్ళని మోసం చేస్తూ బ్రతకలేకపోతున్నాను. గంగా, అవును రాము, ప్రతి క్షణం ఆయన నాకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు. భార్య స్థానంలో ఉండి ఆయన కోరికను కాదంటుంటే తట్టుకోలేకపోతున్నారు. రాము, నేను ఈ బాధ్యతను పోయలేను, ఇంకెక్కడ ఉండలేను, నన్ను తీసుకెళ్ళిపో. ఇన్ని రోజులు ఓపిక పట్టావు, ఇంకొక నాలుగు రోజులు ఉండు, అమ్మాయి గారు ఖచ్చితంగా దొరుకుతారు. అమ్మాయి గారు దొరికేలోపు వాళ్ళకి నేను దొరికిపోయేలా ఉన్నాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ భరించాలి, తప్పదు. అది కాదు రాము. చూడు, కూతురు కాపురానికి వెళ్ళిందన్న నమ్మకంతో అయ్యగారు బ్రతుకున్నారు. ఇప్పుడు నువ్వు కాదంటే మనం చేసిందంతా వృధా అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళారు గుమత్త గారు? అయ్యగారు మీకోసం ఇప్పటిదాకా చూసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? క్లబ్ కా? కాదండి, శోభనానికి ముహూర్తం పెట్టించారు. స్నేహమ్మ గారిని, బోసుబాబు గారిని తీసుకురావడానికి వాళ్ళూరు వెళ్ళారు. వాళ్ళూరు వెళ్ళారు? ఎంత సార్ అండి? ఇప్పుడే, మీరు వచ్చే ముందే. నమస్కారం, రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీ ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య గారు? బాగుందమ్మా. మీకే అనవసరంగా ఇబ్బంది కలిగించాను. ఇబ్బంది ఉందన్నయ్య గారు? వెళ్ళైన వెంటనే శోభనం కూడా జరిపించుంటే బాగుండేది. రేపు ఆదివారం ముహూర్తం బాగుంది, అమ్మాయిని అబ్బాయిని తీసుకుని మీరు వచ్చేస్తే ఆ ముచ్చట కూడా తీర్చేయచ్చు. అలాగే. అమ్మాయి స్నేహ, ఏంటత్తయ్య మీ నాన్నగారు వచ్చారు చూడు. నువ్వు మాట్లాడుతుండు, నేను వెళ్ళి మధ్యకి తీసుకొస్తా. ఏం గంగా, బాగున్నావా? బాగున్నాను. ఏమిటి, మన ఇంటికి రాకుండా ఇక్కడే స్నేహతో ఉండిపోతావా? అవును, స్నేహేది? నిన్నేనే. అమ్మాయి ఎక్కడా? ఈ తాళి, నీకు పెళ్ళి ఎప్పుడైంది? కూతుర్లా పెంచావు, నాతో మాట మాత్రం చెప్పకుండా పెళ్ళెందుకు చేసుకున్నావు? చెప్పే, ఎవరు చేసుకున్నావు? నాతో చెప్పకుండా పెళ్ళెందుకు చేసుకోవాల్సి వచ్చింది? అయ్యగారు చెప్పు. అయ్యగారు, ఒరే రాము, చూసేవరా ఇది? మనతో చెప్పకుండా ఎవరైనా పెళ్లి చేసుకుంటా? గంగ పెళ్లి చేసుకోలేదండి. చేసుకోకపోతే మరి తాళ ఎక్కడి నుంచి వచ్చింది? మీకంతా వివరంగా చెప్తాం, దయచేసి ఇక్కడేం మాట్లాడకండి. ఆ క్షణంలో మరో దారి లేక అమ్మాయి గారి తాళి గంగమేళలో వేసి పంపించాను. నా కూతురు తాళి దీని వెళ్ళలో వేసినందుకు నేను బాధపడటం లేదురా? నా కూతురు దగ్గర నా ఇంటి కోడల స్థలాన్ని దీనికి ఇచ్చినందుకు నేను బాధపడటం లేదురా? నా అల్లుడిని దీనికి భర్తం చేశావని నేను బాధపడటం లేదురా? గంగ గొంతు కోసినందుకు నేను బాధపడుతున్నాను. నా కూతురు చేసిన తప్పుకి దీన్ని శిక్షించినందుకు నేను బాధపడుతున్నాను. రా, స్నేహమ్మ గారి బతుకు బాగుపడాలని దీని బతుకు నాశనం చేస్తావా? రేపు అది రాగానే తాళిని భర్తని దానికి అప్పగించి ఇదే మీ నిజమైన కోడలండి అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? అతను ఏలుకుంటారా? దాన్ని దీన్ని చెప్పుతో కొట్టి మెడబెట్టి బయటకు గెడతాడు, మన మొహం మీద ఉమ్మొస్తాడు. వాళ్ళు అలాంటి మనుషులు కాదయ్య గారు. సరే, కాదనుకుందాం. నా కూతుర్ని ఏలుకుంటాడని అనుకుందాం. ఆ తర్వాత ఈ గంగ పరిస్థితి ఏమిటి? ఇంతకాలం ఆ ఇంట్లో అతని భార్యగా సీతారత్నమ్మ గారి కోడలుగా చలామణి అనే దీన్ని మళ్ళీ ఎవడైనా పెళ్లి చేసుకుంటాడరా? ఒకసారి మెడలో తాళి పడిన తర్వాత మళ్ళీ ఎవడైనా తాళి కడతారా? నా గురించి మీరు బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా? నా కోసమని, నా కూతురు కోసమని నీ నుండు నేరేళ్ల జీవితాన్ని నా కళ్ళ ముందే నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఎలా ఉండమంటావమ్మా? అంటే ఈ నిజం వాళ్ళతో చెప్పి అమ్మాయి గారి జీవితం నాశనం చేస్తారా? కాదు, గంగ జీవితానికి న్యాయం చేస్తాను, నా అల్లుడిని దీనికి మొగుణ్ణి చేస్తాను, ఆ తాళికి నిజమైన భర్తని చేస్తాను, దీన్ని ఇంటి కోడలు చేస్తాను. ఈ తాళి వేసుకున్నది నేను సొంతం చేసుకోవడానికి కాదు, అమ్మాయి గారు వస్తే తిరిగి ఇవ్వడానికి. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి, తీసుకోవడానికి అది నగ కాదమ్మా. తాళి వేదమంత్రాల సాక్షిగా ఇద్దరి జీవితాల్ని ఒక్కటిగా చేసేది తాళి. దాని పవిత్రత తెలుసుంటే నా కూతురు దీన్ని తీసి పారేసేది కాదు, నువ్వు దీన్ని వేసుకునేదానివి కాదు. మంచి వచ్చాడు, మొదటి రోజే ఈ తాళిని మెళ్ళకు వచ్చింది. అందరికీ ముగుడొచ్చి తాళి వస్తే నీకు తాళి వచ్చి ముగుడి ఇచ్చింది. అమ్మాయి గారు స్థానం నిన్ను ఉంచుతాను. స్నేహమ్మ గారు చచ్చిందనుకొని దీనికి పెళ్లి చేస్తాను. అవును, నేనే నీ బాబుని. ఈ రోజు నుంచి ఈ రామరాజు కూతురిగా, ఆ ఇంటి కోడలుగా కలకాలం సుఖంగా ఉండాలి. ఏం బాబు, బాగున్నావా? బాగానే ఉన్నాను. రే, ఆయన పలకరిస్తుంటే మాట్లాడుకుని వచ్చేసావే. ఏం మాట్లాడమంటావు? ఎలా ఉన్నారో ఏమిటో అడుగు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. నాదొక చిన్న కోరిక. ఏంటి? మీ పెళ్లి దేవుడి గుడిలో చేద్దామని మొక్కుకున్నాను.
కానీ అప్పట్లో కుదరలేదు. మీరు అమ్మాయి గుడికొస్తే ఒకసారి దర్శనం చేసుకుందాం. నాకు పని ఉంది, మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి. మరి ఆయన మొక్కంటే కుదరదంటావే, పనులు ఎప్పుడు ఉండేవి, అమ్మాయిని తీసుకుని వెళ్ళు. కాదనుక బాబు. సరేలేండి. బాబు ఈ దండలు మార్చుకోండి. ఈ తతంగాలన్నీ పెళ్ళయ్యాయిగా, మెళ్ళెందుకు? ఈ దైవ సన్నిధిలో మీరు దండలు మార్చుకుంటే దేవుడు సాక్షిగా మీకు పెళ్లి జరిగినట్లవుతుంది. కాదనుక బాబు. నువ్వు కూడా వెయ్యమ్మా. పిల్ల పాపలతో నిండు నురేళ్ళు చల్లగా వర్తిల్లండి. ఏంటా లుక్కు? నా గదిలో పడుకోకుండా నీ గదిలోకి వచ్చానా? బయట మీ వాళ్ళు ఉన్నారు, శోభనో రాత్రి విడిగా పడుకుంటే ఫీల్ అవుతారని ఇక్కడికి వచ్చా. అది కంగారు పడుకో, నేనేమి నీ పక్కలో పడుకోను, ఆ పక్కన పడుకుంటా. భార్య పక్కనుండగా ఆ పక్కన పడుకోవడం బాగదు. పక్కన పడుకుంటే మాత్రం ఏ లాభం? ముట్టుకోకూడదుగా. ఈ రోజుతో నా వ్రతం అయిపోయింది. అంటే నేను నిన్ను ముట్టుకోవచ్చా? ముద్దు కూడా పెట్టుకోవచ్చు. ఓ సినియో, ఎన్నాళ్ళకి జెండా ఎత్తవే. అయ్యో.